అందరికీ నమస్కారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి సిద్దిపేట తెలుగు విభాగము ఆర్ మహేందర్ రెడ్డి తెలుగు సహాయాచార్యులు ద్వితీయ సంవత్సరము ద్వితీయ భాష తెలుగు పాఠ్యాంశము విభీషణ శరణాగతి విభీషణ శరణాగతి పాఠ్యాంశాన్ని చూద్దాం విభీషణ శరణాగతి బుద్ధారెడ్డి గారు రాసిన రంగనాథ రామాయణం యుద్ధకాండం నుండి గ్రహించబడిన పాఠ్యభాగం విభీషణ శరణాగతి బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం యుద్ధకాండం నుండి గ్రహించబడిన పాఠ్యాంశం రామాయణం రామాయణం రామ ప్లస్ అయనం రామునికి సంబంధించినటువంటి కథను రామాయణం అంటున్నాము భారతదేశానికి సంబంధించినటువంటి ఇతిహాసాల్లో రామాయణ భారతాలు ప్రసిద్ధమైనటువంటివి ఈ రామాయణాన్ని మొట్టమొదటగా సంస్కృతంలో ఆదికవి అయిన వాల్మీకి మహర్షి రామాయణ రచన చేశాడు ఆయన ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రామాయణాన్ని రాయడం జరిగింది సంస్కృతంలో వాల్మీకి రాసినటువంటి రామాయణానికి ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో అనువాదాలు జరిగాయి కేవలం తెలుగు భాషలోనే దాదాపుగా రెండు వందలకు పైగా అనువాదాలు మనకు తెలుగు భాషలోనే రామాయణ అనువాదాలు కనబడతాయి ఎందుకు అంటే రామాయణము కరుణరసాత్మకమైనటువంటి కావ్యం రామాయణము ఎప్పుడూ కూడా నవనవోన్మేషంగా నిత్య నూతనంగా ఉంటుంది అందుకనే నిరంతరం పాఠకాదరణ పొందుతూనే ఉంది ఈ రామాయణం సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చినటువంటి ఈ రామాయణాల్లో మొట్టమొదటి రామాయణము రంగనాథ రామాయణం తెలుగులో వచ్చిన రామాయణాలు చాలా ఉన్నాయి రంగనాథ రామాయణం నుండి మొదలు పెట్టుకుంటే భాస్కర రామాయణము నిర్వచనోత్తర రామాయణము మల్లెమాల సుందర్రామరెడ్డి రాసినటువంటి రామాయణము కంద రామాయణము మొల్ల రామాయణము ఇటీవలి కాలంలో వచ్చినటువంటి రామాయణ కల్పవృక్షం శ్రీమద్ రామాయణ కల్పవృక్షము రాసిన విశ్వనాథ్ సత్యనారాయణ గారికి జ్ఞానపీఠ పురస్కారం కూడా లభించింది అలా రామాయణాన్ని మన తెలుగువారు అనాది కాలంగా వాల్మీకి మహర్షి సంస్కృతంలో రాసినటువంటి రామాయణాన్ని తెలుగువారు అనాది కాలంగా తెలుగులోకి అనువాదం చేసుకుంటూనే ఉన్నారు అలా తెలుగులోకి అనువాదమైనటువంటి మొట్టమొదటి రామాయణ కావ్యము రంగనాథ రామాయణం రామాయణంతో తెలుగువారికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది మనకి భద్రాచలం అనే పుణ్యక్షేత్రంతో రామునికి సంబంధించినటువంటి అనేక గాథలు దాంతో సంబంధాన్ని కలిగి ఉంటున్నాయి రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న తెలుగువాడు రామసక్కనోడు అలాగే సీతమ్మ కష్టము రామ కష్టము ఇలాంటి పదబంధాలు తెలుగునాట చాలా కాలంగా వ్యాప్తిలో ఉన్నాయి అంటే తెలుగువారికి వారికి రామాయణంతో విడదీయరానటువంటి సంబంధం మనకు కనిపిస్తూ ఉంటుంది అలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లోకి అనువాదమైనటువంటి గొప్ప కావ్యము రామాయణం ఈ రామాయణం సంస్కృతంలో వాల్మీకి రాశాడని చెప్పుకున్నాము దానికి సంబంధించినటువంటి పూర్వ నేపథ్యాన్ని గనక గమనించినట్టయితే వాల్మీకి మహర్షి ఒకరోజు తన శిష్య బృందాన్ని తీసుకొని నదీ స్నానానికి తమసా నదీ స్నానానికి వెళ్ళాడట వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక బోయవాడు చెట్టు మీద కూర్చొని ఉన్న జంట పక్షుల్లో ఒక పక్షిని తన బాణంతో చంపివేశాడు వెంటనే దాని జంట పక్షి దాని జంట పక్షి అరుస్తూ ఆ చనిపోయిన పక్షి చుట్టూ తిరిగి తిరిగి అది కూడా అక్కడే ప్రాణాలు విడిచింది విడవగానే అక్కడే నదీ తీరంలో స్నానమాచరిస్తూ సూర్యునికి అర్పిస్తున్నటువంటి ఆ వాల్మీకి మహర్షి బోయవాన్ని ఉద్దేశించి ఇలా అన్నాడు మానిషాదా ప్రతిష్టాంతే మగమని కామమోహితం ఓ నిషాదుడా ఏమి పుణ్యం కట్టుకున్నావు జంట పక్షుల్లో నుండి ఒక జంటను ఒక పక్షిని చంపివేసి వాటిని విడదీసి ఏం పుణ్యం కట్టుకున్నావు అనేటువంటి ఉద్దేశిస్తూ ఈ మాటలు అన్నాడు వెంటనే పక్కనే ఉన్నటువంటి శిష్యులు ఆ మాటలు విని వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే అనుష్ఠుప్ శ్లోకంగా ఉంది అనుష్టుప్ శ్లోకం అంటే ఎనిమిది ఎనిమిది అక్షరాలతోటి ఉండేటువంటి నాలుగు పాదాలు ఉన్నటువంటి సంస్కృత శ్లోకం ఆ అనుష్ఠుప్ శ్లోకంగా ఉంది అలా వాల్మీకి మహర్షి శోకము నుండి శ్లోకం పుట్టింది ఆ శ్లోకంగా పుట్టి అది రామాయణంగా వెలిసింది అందుకే కరుణ రసాత్మకంగా ఉంటుంది రామాయణం రామాయణంలోని భాగాలను కాండాలు అంటారు బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ ప్రధానంగా ఆరు భాగాలు ఉత్తర రామాయణాన్ని ఉత్తరకాండగా గ్రహిస్తాము రాముడు పుట్టి పెరిగి వివాహం సీతమ్మను వివాహం చేసుకునేంత వరకు ఉండేటువంటి కథ బాలకాండ అయోధ్యలో కైకాలక రెండు వరాలు కోరుకోవడము రాముడు అరణ్యవాసానికి బయలుదేరే వరకు ఉండేటువంటి కథ అయోధ్యకాండ వనవాసం ప్రారంభం అరణ్యకాండ సీతాపరణమదంతా కూడా సుగ్రీవుడు హనుమంతుణ్ణి కలుసుకోవడం కిష్కింద కాండ హనుమంతుడు లంకలో ఉన్న సీతమ్మ జాడను కనిపెట్టడము రామునికి అటు సీతమ్మకు ఇరువురికి కూడా ఆనందాన్ని కలిగజేసే చేయడం అనేటువంటిది సుందరకాండ యుద్ధం జరిగి రావణుణ్ణి సంహరించడం యుద్ధకాండ అనంతరం సీతారాముల పట్టాభిషేకం అనంతరం చాకలివాడి నిందకు వెరసి సీతమ్మను తిరిగి అయోధ్యకు పంపించడం లవకుశుల జనడం సీతమ్మ భూ భూగృహ ప్రవేశం ఇదంతా కూడా జరగడము మనకు ఉత్తరాఖండలో కనిపిస్తుంది ఇది ప్రధానంగా రామాయణానికి సంబంధించినటువంటి కథ తెలుగు నాట రామాయణం తెలియని వాడు ఎవరో ఉండరు ప్రతి ఒక్కరికి కూడా రామాయణానికి సంబంధించినటువంటి ఎంతో కొంత కథ అనేటువంటిది తెలిసే ఉంటుంది అలాంటి రామాయణం మొట్టమొదటిసారిగా తెలుగు భాషలోకి అనువాదం చేసినటువంటి కవి గోనబుద్ధారెడ్డి మొట్టమొదటిసారిగా తెలుగులోకి అనువాదం చేసినటువంటి కవి గోనబుద్దారెడ్డి ఆయన రాసిన కావ్యం రంగనాథ రామాయణం ఈ రంగనాథ రామాయణం యొక్క మరొక ప్రత్యేకత ఏంటి అంటే రామాయణం మూల రామాయణంలో వాల్మీకి రామాయణంలో లేనటువంటి అనేక రకాలైనటువంటి కల్పనలు మనకు రంగనాథ రామాయణంలో కనిపిస్తాయి ఎందుకంటే పామరజన రంజకంగా రాశాడు గోనబుద్దారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఒక విద్వాంసుడికి ఒక పండితుడికి అర్థమయినంత తేలికగా సులువుగా పామరజనులకు అర్థం కాదు ఏ ఏ విషయమైనా కూడా అలా పామరజనులకు అర్థం కావాలి అంటే కాస్త కల్పనలు అవసరం అందుకోసమనే మూల రామాయణంలో లేనటువంటి లక్ష్మణ రేఖను ఈయన సృష్టించాడు మూల రామాయణంలో లేనటువంటి రాముడు బంతి ఆట ఆడుకుంటూ ఉంటే మందరకు ఆ బంతి తగిలి మందర కోపంతో కైకమ్మకు నూరిపోసి లేనిపోని చెప్పుడు మాటలు చెప్పి రాముని వనవాసం పాలు చేయడము అలాగే అహల్య రాయిగా మారడం వాస్తవానికి మూల రామాయణంలో అహల్య నిద్రాహారాలు మాని దుమ్ము కొట్టుకుపోయి తపస్సులో లీనమవుతుంది ఇంత చెప్ అలా లీనమైపోయినటువంటి అహల్యను శ్రీరాముడు ఉద్ధరించాడు అలా చెప్తే సామాన్యజైన పాఠకునికి అంతగా రుచించదు అందుకని గౌతమముని శాపంచేత అహల్య రాయిగా మారింది శ్రీరాముని పాదూలి సోకి రాయి అహల్యగా మారింది అనే కల్పనలు జోడించాడు ఇలా అనేక రకాలైనటువంటి కల్పనలు అంటే సామాన్య పాఠకుడికి చాలా ఆకర్షించే విధంగా ఉండే విధంగా అనేక రకాలైనటువంటి కల్పనలతో గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం రాశాడు ఈ రంగనాథ రామాయణాన్ని నేటికీ కూడా చాలా మంది తోలుబొమ్మలాటల నేపథ్య గాయకులుగా ఈ రంగనాథ రామాయణానికి సంబంధించినటువంటి పాటల పద్యాలని ఆ చె ద్విపదలను పాడడం అనేటువంటిది గమనార్హం ఇలా తెలుగువారికి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందులో ద్విపదలో రాసినటువంటి సాహిత్యాన్ని అందించిన గోనబుద్ధారెడ్డి చిరస్మరణీయులు ఆ గోనబుద్ధారెడ్డికి సంబంధించినటువంటి కవి పరిచయాన్ని చూద్దాం గోనబుద్ధారెడ్డి పద పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి వాడు ఈయన తండ్రి విట్టలక్ష్ కోరిక మేరకు రంగనాథ రామాయణాన్ని రాయడం జరిగింది రామాయణానికి సంబంధించి వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తూనే ఎన్నో అవాల్మీకమైన అంశాలు అవాల్మీకమైన అంశాలు అంటే వాల్మీకి రాయనటువంటి అంశాలను కూడా ఆయన తన రామాయణంలో చేర్చుకున్నాడు ఈయన తెలుగు వారికి తగ్గట్టుగా దేశీయతకు దేశీయతకు తగిన విధంగా రామాయణ రచన చేయడం జరిగింది అందులోనూ ఈ రామాయణం ద్విపదలో రాయబడింది ఎందుకంటే మనకు పన్నెండవ శతాబ్దంలో పాల్కురికి సోమన ద్విపద చిందస్తుని చేపట్టి అద్భుతమైనటువంటి శైవ సాహిత్యాన్ని సృష్టించాడు అలా శైవ సాహిత్యాన్ని సృష్టించి ద్విపద అనేటువంటి పద ప్రజలకు చాలా దగ్గరగా చేరువవుతుంది అందుకోసమనే ప్రజల లోపలికి తొందరగా వెళ్ళాలి సాహిత్యం అంటే ప్రజలకు దగ్గరగా ఉండే ఛందస్సును తీసుకోవాలని భావించాడు గోనబుద్ధారెడ్డి అందుకే తను రాస్తున్నటువంటి రామాయణాన్ని రాయడానికి ద్విపద ఛందస్సునే ఎంచుకున్నాడు అలా ద్విపద ఛందస్సులో సర్వజన సుబోధకంగా రామాయణాన్ని రాశాడు సంస్కృత అనువాద కవులలో స్వేచ్ఛగా స్వతంత్రంగా కథాకల్పనలు చేసిన వారిలో గోనబుద్ధారెడ్డి ప్రథమ గణ్యుడు ఎందుకంటే గోనబుద్దారెడ్డి కంటే ముందున్నటువంటి నన్నయాదులు సంస్కృతాన్ని అనుసరించి సాహిత్య రచన చేశాడు ఈయన కూడా సంస్కృత రామాయణాన్ని అనుసరించి సాహిత్య రచన చేసినప్పటికీ కూడా స్వతంత్రంగా అనేక కల్పనలు చేశాడు మనం ఇందాక చెప్పుకున్నట్టు లక్ష్మణ రేఖ కావచ్చు రాయి అహల్యగా మారడం కా అహల్య రాయిగా మారడం కావచ్చు అసలు ఈ ఇప్పుడు మనం రామాయణంలో లక్ష్మణ రేఖ లేదు రామాయణంలో అహల్య రాయిగా మారదు అంటే సామాన్య జనం ఎవరూ కూడా నమ్మరు అంతగా ప్రజల్లోకి చొచ్చు పోయే విధంగా కొత్త రకమైనటువంటి కల్పనలు చేసినవాడు గోనబుద్దారెడ్డి వాల్మీకి రామాయణం వలనే ఇది పాఠ్య గేయేచ మధురమై పాటగా పాడుకొని వారికి కావ్యముగా చదువుకొని వారికి సమాదర పాత్రమై పండితులకే కాక పామరులకును వినియోగపడి సార్వజనీనమైన పేరును గడించింది అన్న పింగ ఆచార్య పింగళ లక్ష్మీకాంతం గారి మాటలు రంగనాథ రామాయణం యొక్క ప్రశస్త్యాన్ని తెలుపుతున్నాయి ఇది పాఠ్య గేయచ చమధురం అంటే పాడుకోవడానికి బానే ఉంటుంది చదువుకోవడానికి బానే ఉంటుంది వాల్మీకి రాసినటువంటి రామాయణం అనుష్ ఛందస్సులో ఉండి అది పాఠ్య గేయచ చమధురం పఠించడానికి బానే ఉంటుంది గానం చేయడానికి బాగానే ఉంటుంది అదే విధంగా ఈ రంగనాథ రామాయణం కూడా ద్విపద ఛందస్సులో రాశాడు ద్విపద ఛందస్సులో మనకు రెండే పాదాలు ఉంటాయి అది దగ్గరగా అనుష్టుప్ ఛందస్సుకు దగ్గరగా ఉంటుంది అందుకనే ఇది కూడా పాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని దీన్ని పింగళి లక్ష్మీకాంతం గారు ప్రశంసించడం జరిగింది ఈ ద్విపద రామాయణంలో భావ ప్రధానమైన శబ్దాలను ఎన్నుకొని వాటిని సన్నివేశ యోగ్యంగా ప్రయోగించాడు కవి అంటే అక్కడ సన్నివేశానికి తగినటువంటి శబ్దాలను పదజాలాలని ఉపయోగించాడు రంగనాథ్ రామాయణంలో గోనబుద్ధారెడ్డి గారు రసస్ఫూరక పదజాలం దృశ్యమయంగా దర్శింపజేసే వర్ణనలు పాత్రల మనోభావ వ్యక్తీకరణలు మనస్సును ఆకట్టుకునే ఔచిత్యాలతో రంగనాథ రామాయణం కావ్య సౌరభాలను వెదజల్లుతుంది ఇది కేవలం ద్విపదలోనే రాశారు ఏదో మామూలుగా చదువుకోవడమే అని కాకుండా తగినటువంటి అంటే ఎక్కడ ఏ అలంకారానికి తగినటువంటి రసప్రయోగం ఉంది ఆ రసానికి తగినటువంటి పదప్రయోగాన్ని అలాగే ఈ కావ్యం చదువుతూ ఉంటే మనకు అనంతర కాలంలో తిక్కన ప్రవేశపెట్టిన నాటకీయత అనేటువంటిది మనకు రంగనాథ రామాయణంలో కనిపిస్తూ ఉంటుంది పాత్రల యొక్క వ్యక్తి అంటే ఎక్కువగా కవి కంటే పాత్రలు మాట్లాడడం క్యారెక్టర్స్ మాట్లాడడం అనేటువంటిది మనకు రంగనాథ రామాయణంలో కనిపిస్తూ ఉంటుంది రంగనాథ రామాయణంలో మొత్తము పదిహేడు వేల రెండు వందల తొంభై ద్విపదలు ఉన్నాయి చాలా పెద్ద కావ్యం పదిహేడు వేల రెండు వందల తొంభై ద్విపదల్లో రాయబడ్డటువంటి ఈ రామాయణము మిక్కిలి ప్రశస్తిని పొందింది ఈ రంగనాథ రామాయణము తన తండ్రి అయిన విఠల రంగనాథుని పేరు రాయబడింది కాబట్టి గోనబుద్ధారెడ్డి తన తండ్రి పేరు వచ్చే విధంగా రంగనాథ రామాయణమని పెట్టడం జరిగింది అలాగే ఇందులో కొంత భాగాన్ని చివరి భాగాన్ని కొంత ఉత్తరకాండకు సంబంధించినటువంటి భాగాన్ని గోనబుద్ధారెడ్డి కుమారులైన కాచవిబుడు పినవిటలుడు రాసినట్టుగా పేర్కొంటారు విమర్శకులు అంటే దీన్ని తండ్రి కొడుకులు ఇరువురు రాశారు గోనబుద్ధారెడ్డి ఆరు కాండాలు రాసి తన తండ్రి అయినటువంటి విటల రంగనాథుని పేరు మీదుగా రాసి దీనికి రంగనాథ రామాయణం అని పేరు పెడితే చివరగా ఉండేటువంటి ఉత్తరకాండను గోనబుద్ధారెడ్డి కుమారులైన పినవిటలుడు కాచవిబుడు వీరిరువురు రాసి అది తమ తండ్రి అయిన గోనబుద్దారెడ్డికి అంకితం ఇచ్చినట్టుగా విమర్శకుల అభిప్రాయం ఈ విధంగా రంగనాథ రామాయణాన్ని తండ్రి కొడుకులు రాశారు తండ్రి కొడుకులకు అంకితం ఇవ్వడం అనేటువంటిది జరిగింది తెలుగు నాట విశేషమైనటువంటి ప్రజాదరణ పొందినటువంటి రామాయణము రంగనాథ రామాయణం దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఇది తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి రామాయణం రెండవది ఇది తెలుగులో వచ్చిన మొట్టమొదటి రామాయణమే కాకుండా సామాన్య జనజీవనానికి దగ్గరగా ఉండే ద్విపద ఛందస్సులో రాయబడ్డటువంటి రామాయణం ద్విపదలో ద్విపద ఛందస్సులో రాయబడ్డటువంటి రామాయణం కాబట్టి సులువుగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది మూడవది దీంట్లో పామరులను రంజింపజేసేటువంటి అనేకమైనటువంటి కల్పనలు స్వతంత్రమైనటువంటి కల్పనలు చేయడం జరిగింది ఇలా అనేకమైనటువంటి ప్రత్యేకతలు కలిగినటువంటి రంగనాథ రామాయణం తెలుగునాట విశేషమైనటువంటి ప్రజాదరణ పొందింది అలాంటి రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డి గారు రాసినటువంటి రంగనాథ రామాయణం యుద్ధకాండ నుండి మన ప్రస్తుత పాఠ్యాంశం విభీషణ శరణాగతి అనేది తీసుకోవడం జరిగింది ఒక్కసారి మళ్ళీ మనం కవిపరిచయాన్ని చూసుకున్నట్టయితే గోనబుద్ధారెడ్డి ప పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి కవి ఈయన తన తండ్రి విఠల రంగనాథుని పేరు మీదుగా ద్విపద ఛందస్సులో రంగనాథ రామాయణం రాశాడు ఈ రంగనాథ రామాయణంలో పదిహేడు వేల రెండు వందల తొంభై ద్విపదలున్నాయి తెలుగునాట స్వతంత్ర కల్పనలు చేసినటువంటి మొట్టమొదటి కవిగా మనకు గోనబుద్దారెడ్డి కనిపిస్తాడు వాల్మీకి రామాయణంలో లేనటువంటి అనేక రకాలైనటువంటి అవాల్మిక అంశాలను జోడించి పండిత పామరజన రంజకంగా రామాయణాన్ని రాశాడు సన్నివేశయోగ్యమైనటువంటి భావప్రధానమైన శబ్దాలు రసస్పూరక పదజాలలు నాటకీయ శైలితోటి పాత్రల వ్యక్తీకరణలతోటి ఆ అనేక రకాల ఔచిత్యాలతో రంగనాథ రామాయణం కావ్య సౌరభాలను వెదల్లుతూ ఉంటుంది తెలుగునాట నేటికి కూడా తోలుబొమ్మలాటల వాళ్ళు ఈ రంగనాథ రామాయణాన్ని గానం చేస్తూ ఉన్నారు సంస్కృతంలోని వాల్మీకి రామాయణం వలె తెలుగులో కూడా ఇది పాఠ్య గేయేచ మధురంగా విమర్శకుల మన్ననలు పొందినటువంటి రామాయణం రంగనాథ రామాయణము ఈ రంగనాథ రామాయణం యుద్ధకాండ నుండి ప్రస్తుత పాఠ్యభాగం విభీషణ శరణాగతి తీసుకోవడం జరిగింది పాఠ్యభాగ నేపథ్యము విభీషణ శరణాగతి పాఠ్యభాగ నేపథ్యము రామాయణం అందరికీ తెలిసిన కావ్యం అందరికీ తెలిసినటువంటి కథ రామాయణం కట్టే కొట్టే తెచ్చే అని మూడు మాటల్లో చెప్పొచ్చు ముప్పై వేల పద్యాల్లో చెప్పిన వాళ్ళు ఉన్నారు మూడు మాటల్లో చెప్పిన వాళ్ళు ఉన్నారు రామాయణానికి రామాయణ భారతాలు అనేటువంటివి తెలుగు నాట ప్రజల జీవితాలతోటి మమేకమైపోయినటువంటి అంశాలు ఒక పెద్ద మనిషి రామాయణ భారతాల గురించి ఒక ఊర్లో పురాణ ప్రవచనం జరుగుతుంది వారం పది రోజుల పాటు ఆ పురాణ ప్రవచనం చేశాడు చేస్తే అందరూ వచ్చి విన్నారు ఒక వ్యవసాయదారుడు వినలేదు వినకపోతే విన్నవాళ్ళు ఆ వ్యవసాయదారుని ఉద్దేశించి ఏమయ్యా ఊర్లో పురాణ ప్రవచనం జరుగుతుంది రామాయణ భారతాల గురించి అద్భుతమైన విషయాలను చెప్తున్నాడు ఎందుకు నువ్వు వినడం లేదు అంటే ఏ ఏముందయ్యా అది పిల్ల పంచాయతీ ఇది పొలం పంచాయతీ అన్నాడు అంటే రామాయణం అంతా కూడా స్త్రీ చుట్టూ తిరుగుతుంది పొల్ల పంచాయతీ తెలంగాణ మాటలో పొల్ల అంటే అమ్మాయి సీతమ్మ సీతమ్మ ద్వారా తిరుగుతుంది కాబట్టి అది పొల్ ఆ భారతము పొలం పంచాయతీ అదంతా కూడా రాజ్యం కోసం జరుగుతుంది ఇలా దీన్ని సింప్లిఫై చేయడం అంటారు అంటే భారతాన్ని రామాయణాన్ని ప్రజలు తమకు సొంతం చేసుకొని తమకు తగ్గట్టుగా దాన్ని అన్వయించుకోవడం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది అలా రామాయణం తెలుగునాట విశేషమైనటువంటి ప్రజాదరణ పొందినటువంటి కావ్యం ఆ రామాయణ కథలో మనకు అందరికీ తెలిసినటువంటి కథాంశమే అయినా సంక్షిప్తంగా చెప్పుకున్నట్టయితే అయోధ్య పట్టణానికి రాజు దశరథుడు ఆయనకు ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి వారిలో కౌసల్య కుమారుడు రాముడు సుమిత్ర కుమారులు లక్ష్మణుడు శత్రుఘ్నుడు కైక కుమారుడు భరతుడు రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుని దగ్గర విద్యలు నేర్చుకొని అట్క నుండి మిథిలాపురికి వెళ్లి శివధనస్సును విరిచి సీతమ్మను వివాహం చేసుకొని వచ్చిన పిమ్మట రామునికి రాజ్యాభిషేకం చేస్తున్నారనే వార్తను ప్రకటించగానే మందర మాటలతో కైక మనస్సు చెడి తాను ఎప్పుడో యుద్ధంలో సహాయం చేసినందుకు ప్రతిఫలంగా పొందిన రెండు వరాలను వెంటనే దశరథుణ్ణి కోరుకుంటుంది మొదటి వరం రామునికి బదులుగా భరతునికి పట్టాభిషేకం రెండవ వరం రాముడు పద్నాలుగు ఏళ్ల పాటు వనవాసం చేయడం దశరథుడు ఏమీ అనలేకపోతాడు తండ్రి మాటను గౌరవించి రాముడు అడవికి బయలుదేరడానికి సిద్ధపడతాడు రాముని వెంట సీత వారిరువురి వెంట లక్ష్మణుడు కూడా అడవికి బయలుదేరతాడు తన మాతామహుల ఇంటికంటే తాతగారి తాతగారింటికి వెళ్ళిన భరతుడు ఇంటికి వచ్చేసరికి ఈ అంతా తెలుస్తుంది తను వెళ్లి అన్నగారిని బతిమిలాడతాడు ఆలోపే అంటే భరతుడు వచ్చేసరికి రాముడు వెళ్ళగానే భరతుడు రావడానికి ఈ మధ్య కాలంలోనే దశరథుడు కాలం చేస్తాడు విషయం తెలిసి భరతుడు అడవికి వెళ్లి అన్నగారిని బతిమిలాడతాడు కానీ తండ్రి మాటను పాటించవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది పితృవాక్య పరిపాలన అనేటువంటి బాధ్యతతో రాముడు రావడాన్ని సున్నితంగా తిరస్కరించి తన పాదుకలను ఇస్తాడు భరతుడు తిరిగి రాజ్యాన్ని చేరుకుంటాడు అక్కడ అడవిలో వనవాసం చేస్తూ ఉండగా బంగారు జింక కనిపిస్తుంది ఆ జింకను సీతమ్మ కోరుతుంది లక్ష్మణుడు వారించినా వినకుండా రాముడు వెళ్తాడు మారీచుడు జింక రూపంలో వచ్చాడు రాముడు బాణం వేయగానే ఆ జింక మరణిస్తుంది మరణించిన మారీచుడు లక్ష్మణ లక్ష్మణ అని పిలిచేసరికి సీతమ్మ లక్ష్మణుని పంపిస్తుంది లక్ష్మణుడు నిరాకరించినప్పటికీ సీతమ్మ మాటలని విని కాదనలేక లక్ష్మణ రేఖను గీసి వెళ్ళిపోతాడు ఇంతలో దీనికంటే ముందే శూర్పణక రాముణ్ణి వలచి వస్తుంది రాముడు తను ఇదివరకే వివాహితుణ్ణి కాబట్టి లక్ష్మణుని దగ్గరికి వెళ్ళమంటాడు లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపిస్తారు అప్పుడు శూర్పణక తన తన అన్న అయినటువంటి రావణుని దగ్గరికి వెళ్లి సీతారాముల గురించి చెప్తుంది వెంటనే రావణుడు తన చెల్లికి జరిగినటువంటి అవమానానికి ప్రతిఫలంగా ఒక భిక్షుకుని వేషంలో జంగమ వేషంలో వచ్చి సీత ఆ గీత దాటమని సీతమ్మను బయటకు రప్పించి సీతాపహరణం చేస్తాడు సీతమ్మ వెళ్తూ వెళ్తూ తన నగల మూటను కిష్కిందపట్నంలో పడివేసి వెళ్తుంది సీతను తీసుకెళ్లి రావణుడు అశోకవనంలో ఉంచుతాడు రామలక్ష్మణులు విషయం తెలుసుకొని గాలిస్తూ గాలిస్తూ కిష్కింద పట్టణానికి చేరుకుంటారు అక్కడ సుగ్రీవుని హనుమంతుణ్ణి కలుసుకుంటారు చివరికి వాల్ని సంహరించి సుగ్రీవుని రాజ్యాభిషిక్తున్ని చేసి వానర్ సైన్యంతో కలిసి ఆ సముద్రం మొత్తం దశ దిశలా సీతమ్మ కోసం వెతుకుతూ వెతుకుతూ పంపించగా హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకలో సీతమ్మను ఉన్నట్టుగా తెలుసుకొని వస్తాడు వచ్చినటువంటి పిమ్మట తన వానర సైన్యాన్ని అంతా తీసుకెళ్లి వారధి నిర్మిస్తారు వారధి నిర్మించి యుద్ధానికి సిద్ధమవుతారు రావణుని తోటి యుద్ధానికి సిద్ధమవుతారు యుద్ధంలో చాలా కాలం పాటు యుద్ధం జరుగుతుంది అందరూ మరణిస్తారు చివరికి రావణుని కూడా సంహరించిన తర్వాత సీతమ్మను అగ్ని ప్రవేశం చేసిన పిమ్మట సీతారాములు తిరిగి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తులు కావడం ఇది సంక్షిప్తంగా రామాయణానికి సంబంధించిన కథ మన పాఠ్యాంశం ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది అంటే విభీషణ శరణాగతి అన్నాడు విభీషణుడు రావణునికి తమ్ముడు రావణుడు సీతను అపహరించడం సరైంది కాదని విభీషణుడు నిండు సభలో తన అన్నను చెప్ అన్నకు చెప్తాడు సీతమ్మను అపహరించి తీసుకురావడం మంచిది కాదని నిండు సభలో చెప్తాడు రావణునికి చెప్పినప్పుడు రావణుడు విభీషణుడిని తన్ని తరిమేస్తాడు కోపంతో నీవు శత్రుపక్షంగా మాట్లాడుతున్నావు నాకు నా వైపు మాట్లాడడం లేదని లంక నుండి తన్ని తరిమేస్తాడు అప్పుడు విభీషణుడు అధర్మంగా ఉన్నటువంటి ఈ లంకలో ఉండడం ఇష్టం లేక తను ఆ లంకను విడిచిపెట్టి అప్పటికే ఆ యుద్ధానికి సంసిద్ధులుగా ఉన్నటువంటి రాముని శిబిరం ఉంది ఆ రాముని శిబిరం వైపు వస్తూ ఉంటాడు ఇక్కడితో మన పాఠ్యాంశము ప్రారంభం అవుతుంది విభీషణ శరణాగతి పాఠ్యాంశం ప్రారంభం అంత కాశవీధి సంతసంబున బున మంత్రి జనులతో నిగసి చూచిరటు తలెత్తి ఎత్తి నా చేనింద్రాయి ఇంకా ఎత్తడు తలలు పేడెత్తు తత్కులము ఎత్తిన భయము వోనిట సురలార ఎత్తుడాత్మల తలలెత్తుడన్ అప్పుడూ అప్పుడు సుగ్రీవుడగచరాది పులన్ తప్పక వీక్షించి తగవారి అంత అంత విభీషణుండాకాశ సంత సంతసంబున మంత్రి జనులతో ఎగసి అంతలో ఆ సమయంలో అక్కడ రావణుని సభలో సీతాపహరణం సరైంది కాదని విభీషణుడు రావణునితో అన్న తర్వాత అందుకు రావణుడు కోపించి విభీషణుణ్ణి లంక నుండి తన్ని తరిమివేశాడు ఇక లంకలో ఉండడం తనకు ఇష్టం లేదని భావించి ఉండడానికి ఇష్టపడని విభీషణుడు ఆ లంకా పట్టణాన్ని వదిలిపెట్టి రాముని సన్నిధానానికి ఆకాశ మార్గంలో వస్తూ ఉన్నాడు అంత విభీషణుండు ఆకాశవీధి ఆకాశ మార్గంలో సంతసంభున మిక్కిలి సంతోషంతో మంత్రి జనులతో ఎగసి తాను ఒక్కడే రావడం లేదు తనకంటూ ఇష్టమైన వారు తన అభిప్రాయాన్ని సమ్మతింపజేసేటువంటి కొంతమంది మంత్రులు ఉన్నారు ఆ కొందరు మంత్రులతో కలిసి ఆకాశ మార్గంలో వస్తూ ఉన్నాడు అంత విభీషణుండ్ ఆకాశవేది సంత సంభున మంత్రి జనులతో ఎగసి అంటే ఇక్కడ విభీషణుడు రాక్షస కులానికి సంబంధించినటువంటి వాడు కావున ఆయనకు కొన్ని విద్యలు ఆకాశ మార్గంలో నడిచేటువంటి ఆ శక్తి బహుశా ఉండి ఉండవచ్చు అలా తన మంత్రులతో కలిసి ఆకాశ మార్గంలో వస్తూ ఉన్నాడు రాగా ఆయన అలా వస్తూ ఉంటే ఇటువైపున ఆ ఆ లంకాపట్టణానికి చివరన సముద్రానికి లంకాపట్టణానికి మధ్య రాముని యొక్క శిబిరం ఉంది ఆ శిబిరానికి ముఖ్యమైన అధిపతి సుగ్రీవుడు ఆ సుగ్రీవుడు మొదలైన వాళ్ళందరూ కూడా అలా వస్తున్న విభీషణుండి చూస్తున్నారు వచ్చుట గనుగొని వన చెరులెల్ల అచ్చరువడి చూచిరి అటు తలలెత్తి అలా విభీషణుడు వస్తూ ఉంటే వనచెరులు అంటే వానరులు ఇక్కడ వనచెరులు అంటే ప్రధానమైనటువంటి అర్థము వనంలో తిరిగేవారు కాబట్టి వానరులు వానరులంతా చూచి చూచిరటు తలలెత్తి అచ్చరు పడ్డారు ఆశ్చర్యపడ్డారు ఎందుకంటే వీళ్లకు ఎగరడం తెలుసు ఒక కొమ్మ మీద నుండి ఇంకొక కొమ్మ మీదకి బలంగా ఎగరడం తెలుసు సముద్ర లంఘనం చూశారు హనుమంతుని ద్వారా కానీ అలా ఆ ఏ ఆధారం లేకుండా ఆకాశ మార్గంలో నడవడం అనేటువంటిది వీళ్ళు ఇంతవరకు చూసి ఉండరు కాబట్టి ఆ ఆకాశ మార్గంలో వస్తున్న విభీషణుణ్ణి చూసి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు వచ్చుట గనుగొని వనచరులెల్లా అచ్చరు వడి అటు తలలెత్తి ఆశ్చర్యంగా తలెత్తి అలా వస్తున్న విభీషణుని వంక చూశారు చూసి ఎత్తిన రాము చేంద్రీ ఇంకా ఎత్తడు తలలు పేడెత్తు తత్కులము ఎత్తిన భయము ఓన్ ఇట సురలారా ఎత్తుడాత్మల తలెత్తుడన్కి రామునికి భయపడి ఇంద్రారి ఇక్కడ ఇంద్రారి అనే శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి ఇంద్రునికి శత్రువు ఇంద్రుణ్ణి జయించినవాడు ఇంద్రజిత్తు ఆయన మేఘనాథుడు రావణుని కొడుకు ఇంద్రునికి శత్రువు ఇక్కడ రావణుడు అనే అర్థం కూడా ఉంది ఆ రావణుడు ఇక రామునికి భయపడి రావడం లేదు కానీ ఆయన యొక్క సైన్యాన్ని ముందు పంపిస్తున్నాడేమో రావణుడు రావడం లేదు రావణుని యొక్క సైన్యాన్ని ముందు పంపిస్తున్నాడేమో పేడెత్తు తత్కులము ఆ రాక్షస కులము ముందుగా రావణుని కంటే ముందుగానే మనపై దాడి చేయడానికి వస్తుందేమో ఎత్తిన భయము ఒకవేళ వాళ్ళు ఇక్కడి దాకా వస్తే మనకు ఆపద కలుగుతుంది ఇట సురళార అన్ దేవతలందరికీ దేవతలందరినీ జాగ్రత్తగా ఉండండి అని పిలుస్తున్నట్టుగా ఎత్తుడాత్మల తలలు ఎత్తుడన్మాటికి అందరూ తలెత్తి చూడండి అలా వస్తు ఇంద్రుడు దేవతలందరినీ ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఇంద్రుడు దేవతలందరినీ అలా వస్తున్నటువంటి రాక్షస రాజులను చూడండి వాళ్ళ మీదకి దండెత్తండి అని ఇంద్రుడు దేవతలందరినీ ఆజ్ఞాపిస్తున్న విధంగా ఇక్కడ సుగ్రీవుడు అక్కడ ఉన్నటువంటి వానరులందరినీ చూసి ఎత్తుడాత్మల తలలు ఎత్తుడన్మాకి మీ తలలెత్తి చూడండి అన్న విధంగా అక్కడున్న వాళ్ళందరూ కూడా తలెత్తి ఆ విభీషణుణ్ణి చూస్తున్నారు మార్కి అప్పుడు సుగ్రీవుడు అగచరాధిపుల తప్పక వీక్షించి తనవారి కనియే అప్పుడు సుగ్రీవుడు ఆ వానర రాజైన సుగ్రీవుడు అగచరాధిపులను తప్పక వీక్షించి అగచ అగచర అధిపులు అఘము అంటే గమించలేనటువంటిది అగచరము గమించలే అలా ఆక అగచరాధిపులను తప్పక వీక్షించి తనవారి కనియే ఇక్కడ అగచరాదులు అంటే వానరులు అగము అంటే కొండ ఆ కొండ ప్రాంతాల్లో తిరిగేటువంటి ఆ వానరులందరినీ చూసి తగిన విధంగా వారితోటి ఈ విధంగా చెప్తున్నాడు తగవారి కనియే ఈ విధంగా వాళ్ళతోటి అంటున్నాడు మళ్ళీ ఒకసారి గమనించండి ఈ ఇంతవరకు ఈ మాటలన్నీ కూడా మనకు కవి చెప్తున్నాడు ఇక్కడ పాత్రలు మాట్లాడడం లేదు కవి మాట్లాడాడు ఈ ఈ ఐదు పాదాల్లో ఐదు ద్విపదలలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా కవి మాత్రమే మాట్లాడినటువంటి మాటలు అంత సంత సంబున మంత్రి జనులతో నిగసి వచ్చుట గనుగొని వనచరులి అచ్చరు వడి చూచిరటు తలలెత్తి ఎత్తిన రాము చేనింద్రారి ఇంకా ఎత్తడు తలలు పేడెత్తు తత్కులము ఎత్తిన నప్పుడు సుగ్రీవుడ చరాది పులన్ తప్పక వీక్షించి తగవారి కనియే అలా విభీషణుడు ఆకాశ మార్గంలో తన మంత్రిజనులతో కలిసి వస్తూ ఉండగా అక్కడ ఉండేటువంటి వానర సైన్యం అంతా కూడా ఆశ్చర్యంగా తలెత్తటి చూస్తూ ఉంది అలా చూస్తున్నటువంటి వానర సైన్యాన్ని ఉద్దేశించి ఆ వానర రాజైన సుగ్రీవుడు తన వారికి తగిన విధంగా ఇలా అంటున్నాడు అగచరాధిపులైనటువంటి తన వానర వీరులను ఉద్దేశించి ఇలా అంటున్నాడు ఇంతవరకు ఈ ఇక్కడి వరకు జరిగిన ఈ కథాంశాన్ని రచయిత కవి ఈ రంగనాథ రామాయణ రచయిత గోనబుద్ద మాట్లాడగా ఇప్పుడు పాత్రధారి చేత సుగ్రీవునితో మాట్లాడించినటువంటి మాటలేమంటున్నాడు చూద్దాం వన వచ్చు రాక్షసుని గనుగొనండ ఖండ విక్రముడు ఘనమైన పర్వతాకారంభువాడు ధనురాది శస్త్రముల్ దాల్చినవాడు మిక్కిలి పొడవున మెరసినవాడు సృక్క కిటకు వచ్చుచునున్నవాడు ననవుడు గడగి అయ్య గరాధిపులు ఘన పర్వతములు వృక్షములు చేబట్టా సుగ్రీవుడు తన వానరు సైన్యంతో చెప్తున్నాడు వనచెరులార ఈ వచ్చు రాక్షసుని గనుగొనండది వాడండ విక్రముడు వనచెరులారా ఓ వానరులారా చూడండి ఆ వస్తున్నటువంటి వాడు రాక్షసుడు ఆ రాక్షసుని జాగ్రత్తగా గమనించండి వాడు అఖండ విక్రముడు అంటే ఎప్పుడైనా కూడా చిన్న లక్ష్యాన్నైనా పెద్ద దెబ్బతో సాధించాలి అంటారు అంటే వస్తున్నటువంటి వాణి యొక్క బలప్ర బలపరాక్రమాలను తెలుసుకో తెలుసుకోవడం వీలు కానప్పుడు వచ్చిన వాడిని బలవంతునిగానే భావించాలి బలవంతునిగానే భావించి వాడిపైన దెబ్బ వేయాలి కాబట్టి వస్తున్నటువంటి విభీషణుడు ఎలాంటి వాడో మనకు తెలియదు అందుకే వాడు అఖండ విక్రముడు అని చెప్పాడు సుగ్రీవుడు తన సైన్యానికి అంటే ఎప్పుడూ కూడా ఎదుటివాడి గురించి మనకు పూర్తిగా తెలియనప్పుడు ఎదుటివాడిని ఎదుటివాడు శత్రుపక్షంలో ఉన్నవాడైనప్పుడు వాడి బలాబలాలు తెలియనప్పుడు వాడిని బలవంతునిగా భావించినప్పుడే మనకు విజయం చేకూరుతుంది వానికి ఏం బలం లేదు అన్నప్పుడు ఒకవేళ వాడు బలవంతుడైతే మనము నష్టపోవడము అపజయం పాలు కావడానికి ఆస్కారం ఉంటుంది అందుకే సుగ్రీవుడు వనచెరులార ఈ వచ్చు రాక్షసుని కనుగొనండి అదే వాడు అఖండ విక్రముడు వాడు చాలా బలం కలిగినటువంటి వాడు ఘనమైన పర్వతాకారంబు వాడు పెద్ద పర్వతంలాగా ఉన్నాడు ధనురాది శస్త్రములు దాల్చిన వాడు ధనుస్సు మొదలైనటువంటి శస్త్రాల్ని ధరించి ఉన్నవాడు శస్త్రము శస్త్రము అంటే ఆయుధము అని అర్థం చాలా మంది శస్త్రము అస్త్రము రెండింటిని సమానార్థాల్లో వాడతారు శస్త్రము అస్త్రము రెండు ఆయుధాలే కానీ శస్త్రము అంటే కేవలం ఆయుధము అస్త్రము అంటే మంత్రబద్ధమైనటువంటి లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి ఆయుధం అస్త్రము ఒక లక్ష్యాన్ని దానికి నిర్దేశించి దాన్ని ప్రయోగిస్తే ఆ లక్ష్యాన్ని చేరుకుంటుంది అది అస్త్రము శస్త్రము అంటే కేవలం నీ భుజబలం మీద నీ బాహుబలం మీద ఆ ఆధారపడి నువ్వు ప్రయోగించినటువంటి బలానికి అనుగుణంగా చేరేటువంటిది శస్త్రం అంటే కేవలం ఇన్స్ట్రుమెంట్ శస్త్రము దాన్ని దానికి లక్ష్యాన్ని నిర్దేశించి మంత్రబద్ధంగా ప్రయోగిస్తే అది అస్త్రము ఇక్కడ ధనురాది శస్త్రములు దాల్చిన వాడు మనకు రామాయణంలో విభీషణుణ్ణి గొప్ప వీరునిగా ఇక్కడ యుద్ధ వీరునిగా చూపించడం కనిపించదు మంచి వ్యక్తిగా ఉత్తమ వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా సూచించడమే తప్ప గొప్ప వీరునిగా అస్త్రశస్త్రాలు ప్రయోగించగలిగినటువంటి వీరునిగా ఎక్కడ చెప్పలేరు అందుకనే సాభిప్రాయమైనటువంటి శబ్దంతో తగినటువంటి శబ్దంతో కేవలం శస్త్రము అనేటువంటి ప్రయోగాన్ని మాత్రమే ఇక్కడ వేయడం జరిగింది ధనురాది శస్త్రముల్ దాల్చినవాడు ధనుస్సు మొదలైనటువంటి ఆయుధాలను ధరించినవాడు మిక్కిలి పొడవున మెరసినవాడు చాలా పెద్దగా ఉన్నాడు చుక్కక ఇటకువ చుచునున్నవాడు ఎటు వెళ్లకుండా నేరుగా ఇటువైపే వస్తూ ఉన్నాడు ఈ మాటలన్నీ ఎవరన్నారు సుగ్రీవుడు అన్నాడు సుగ్రీవుడు అక్కడ ఉన్నటువంటి వానరవీరులతోటి వనచెరులారా ఆ వచ్చు రాక్షసు కనుగొనండి అదే అతడు అఖండ విక్రముడు ఘనమైన పర్వతాకారంభువాడు ధనురాది శస్త్రములు దాల్చినవాడు మిక్కిలి పొడవున మెరసినవాడు శృక్కక ఇటకు వచ్చుచునున్నవాడు వస్తున్నవాడు చాలా పెద్దగా ఉన్నాడు ధనస్సు మొదలైన ఆయుధాలను ధరించి ఉన్నాడు మిక్కిలి పొడవుగా ఉన్నాడు నేరుగా మనవైపే వస్తున్నాడు అని ఎప్పుడైతే సుగ్రీవుడు అక్కడ ఉన్నటువంటి వానరులతో అన్నాడో అనగానే అంటే తమ రాజు మనస్సులో ఉన్నటువంటి ఆలోచనను పసిగట్టారు వాళ్ళు అన్న విధంగా వెంటనే వాళ్ళు ఎలా ప్రతిస్పందించారు అంటే అనవుడు గడగి అయ్య గిపులు పర్వతములు వృక్షములు చేబట్ట దేవ సమరంబులో దైత్యు జంపెదామనగా అనవుడు కడగి అయ్యగచరాధిపులు అలా సుగ్రీవుడు అన్న వెంటనే ఆ అగచరాధిపులు ఆ వానర వీరులు ఘనపర్వతములు వృక్షములు చేబట్టి ఒక్కొక్కరు పెద్ద పెద్ద రాళ్ళను పెద్ద పెద్ద చెట్లను అంటే ఇక్కడ వానరులకు ప్రత్యేకంగా ఒక ఆయుధం అంటూ లేదు ఇప్పుడు రాముడు ఉన్నాడు రాముడు అనగానే మనకు ధనస్సు పట్టుకున్నటువంటి రూపం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది అంటే రాముడు ఆయుధం ధనస్సు శివుడు అనగానే త్రిశూలం ఆయన ఆయుధం అలా వానరులు అనగానే సాధారణంగా గదను ఆయుధంగా కలిగినటువంటి విధంగా మనకు చూపిస్తారు హనుమంతుడు మొదలైనటువంటి పాత్రధారుల చేత కానీ వానరులు సమయానుకూలంగా దేన్ని పడితే దాన్ని ఆయుధంగా మలుచుకుంటారు అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఘనపర్వతములు వృక్షములు చేయబట్ట పెద్ద పెద్ద రాళ్లను పట్టుకున్నారు పెద్ద పెద్ద వృక్షాలను పెద్ద పెద్ద చెట్లను కూడా పట్టుకున్నారు పట్టుకొని మముబంపు సుగ్రీవ మముబంపు దేవ సమరంబులో దైత్యు జంపెద మనగా యుద్ధం అంటేనే ఉత్సాహము యుద్ధంలో ఉత్సాహం గనక కొరవడితే అపజయం పాలవుతారు ఉత్సాహం లేకుండా యుద్ధం చేసిన వాడెవడూ కూడా జయాన్ని పొందలేడు అంటే భయంతోనూ సంశయంతోనూ ఏం జరుగుతుందో అనేటువంటి బాధతోనూ ముందుకు వెళ్తే యుద్ధంలో జయించడం అనేటువంటి సాధ్యం కాదు యుద్ధంలో ఎల్లప్పుడూ కూడా ఉత్సాహం అవసరం మనకు సినిమాటిక్ గా బాహుబలి లాంటి సినిమాల్లో కూడా ఆ ఓడిపోతున్నాము అనేటువంటి భయంతో సైన్యం చాలా వరకు నష్టపోతుంది గెలుస్తాము అన్న తపన ఉన్నప్పుడు ముందుకెళ్ళిపోతారు వీరుడు అందుకే యుద్ధానికి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి అంటే సైనికుల్లో సమరోత్సాహం ఉండాలి అందుకే ఇక్కడ సైనికులందరూ కూడా మముబంపు సుగ్రీవ మముబంపు దేవ సమరంపులో దైత్య చంపేద మనంగా మమ్మల్ని పంపించండి మమ్మల్ని పంపించండి యుద్ధంలో ఆ రాక్షసులను చంపుతాము అన్న మిక్కిలి కోరిక చేత ఉత్సాహంతో అనగా అనగానే మముబంపు సుగ్రీవ మముబంపు దేవ సమరంభులో దైత్యు చంపెదం అనగా యుద్ధంలో ఆ వీరుల్ని చంపేస్తాము శత్రుపక్షాన్ని చంపేస్తామని వానరులంతా ఉత్సాహంతో ఆ సుగ్రీవుని కోరారు కోరగా ఆ విభీషనుండని నగచరులారా మీవాడనిటు సంభ్రమింపంగవలదు రావణు తమ్ముడా రాక్షసేశ్వరుడా భావింపనేను నేను నిష్పాపమానసుడా శరణనీయ రామ జన నరుగుదించిన నుండి రావణుతో నేను రామభూపాలు దేవి నిమ్మని పెక్కు తెరగులానంటి అనవుడు నా మాటకతడు గోపించి తన సభలో నన్నిట్టు తన్ని ఎంతట బోక తన దంపుదునని ఓటీల కాడే నేను నువ్వు వెలువడీ రామచంద్రు గానంగా వచ్చితి గాన జిందింప కపటుండగాను నిష్కపట మానసుడా కపులారనాయడా అభయుండ నగు నాకు సంప్రీతి విలయ అభయమిప్పించుడి అభయ అభయమిప్పించుడి యవనీషు సుచేత ఈ మాటలన్నీ కూడా విభీషణుడు అంటున్నాడు అలా విభీషణుడు వస్తూ ఉండగానే వస్తున్నవాడు శత్రుపక్షానికి సంబంధించినవాడు అని సుగ్రీవుడు ఒక మాట అన్నాడో లేదో వెంటనే వానరులందరూ కూడా వృక్షాలని బండరాలని ఆయుధాలుగా పట్టుకొని మమ్మల్ని పంపించు మేము ఆ రాక్షసుల్ని చంపివేస్తామని ఇక్కడ వానర సైన్యమంతా మిక్కిలి ఉత్సాహంతో కథనోత్సాహంతో ఉంటూ ఉండగా వస్తున్నటువంటి విభీషణుడు ఆ సుగ్రీవునితో ఇలా అన్నాడు ఆ విభీషణుండని అగచరులారా ఓ వానరులారా మీ వాడను ఇటు సంభ్రమింపంగా వలదు నేను శత్రుపక్షం వాడిని కాదు నేను మీ పక్షానికి సంబంధించిన వాడిని మొదటి మాటలోనే శత్రువును మొదటి మాట ఎప్పుడైనా కూడా తెలియని వారిని ఆకట్టుకునేటువంటి సందర్భంలో తెలియని వారిని మనస్సును మెప్పించేటువంటి సందర్భంలో మొదటి మాటకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది మనకి స్వామి వివేకానంద ఉపన్యాసంలో ప్రేమైన అక్కడ అమెరికా వారిని సోదరి సోదరి అనేటువంటి మాటతోటి ఉద్దేశించాడు ఆ మాట ద్వారానే ఆయన వాళ్ళ మనస్సును గెలుచుకున్నాడు మొదటి మాట ద్వారా ఇంకా ఆయన అప్పటికి ఈ హైందవ ధర్మం గురించి ఏమి ముందే వాళ్ళ మా ఆయన తొలి మాట ద్వారానే వాళ్ళ మనస్సును గెలుచుకున్నాడు అలాగే ఇక్కడ కూడా విభీషణుడు మొదటి మాట ద్వారానే సుగ్రీవుని మెప్పించాలి అందుకే మొదటి మాటగా ఏమన్నాడు అంటే నేను మీ వాడను మీ వాడను నేను శత్రుపక్షానికి మీరు అనుకుంటున్నారు ఇతడు రావణుని పక్షానికి సంబంధించిన వాడిని కాదు కాదు నేను మీ వాడను ఇటు వలదు మీరు ఇంతగా ఉత్సాహపడి నన్ను చంపడానికి ఉత్సాహపడకూడదు రావణు తమ్మడ చూడండి ఈ రెండు మాటలు ఎంత సాభిప్రాయమైన శబ్దాలు చూడండి నేను రావణుని తమ్ముండను అని ముందు చెప్పలేదు నేను రావణుని తమ్ముడిని విభీషణుడిని నేను మీకు సంబంధించిన వాడిని అంటే అక్కడ మొదటి మాట ద్వారానే సుగ్రీవుడు అతని శత్రుపక్షంలో చేర్చుకుంటాడు కానీ విభీషణుడు చాలా సాభిప్రాయ శబ్దంతో నేను మీ వాడిని నేను రావణునికి తమ్ముణ్ణి కావచ్చు కాని నేను మీ వాణ్ణి అనేటువంటి మాటను ముందు చెప్పి మీ వాణ్ణి నన్ను చంపడానికి ఇంత ఉత్సాహపడాల్సిన అవసరం లేదు రావణుని తమ్ముడను రాక్షసేశ్వరుడను నేను నిజానికి రావణునికి సోదరుణ్ణి రాక్షసుకురానికి సంబంధించిన వాణ్ణి కానీ భావింప నేను నిష్పాపమానసుడా ఆలోచించండి నా మనస్సులో ఎలాంటి పాపం కూడా లేదు నిష్పాప మనస్సు నిష్పాపమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాణ్ణి శరణని ఆ రామ జనపాలుగాన అరుగుదించిన వాడను అట లంక నుండి నేను ఆ రాముణ్ణి శరణు కోరడానికి ఆ రామునికి లొంగి ఉండడానికి రాముని పక్షం వహించడానికి నేను లంకా పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చినవాడు ఈ లంకను విడిచిపెట్టి వచ్చాను అనగానే ఎందుకు విడిచిపెట్టి వచ్చావు అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది శత్రుపక్షంలో ఎంతైనా కూడా రావణుడు శత్రు అయినప్పుడు రావణుని బలగమంతా కూడా జమ జమకడతారు వానరులు కాబట్టి నేను లంకను విడిచిపెట్టి వచ్చాను రావణుని తమ్ముణ్ణి రాముణ్ణి శరణు కోరడానికి వచ్చాను అంటే మొదటిగా ఉదయించే ప్రశ్న ఏంటి ఎందుకు వదిలిపెట్టి వచ్చావు అనేటువంటి ప్రశ్న కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానంగా చెప్తున్నాడు అరుగుదించిన వాడ నటంక నుండి నే రావణుతో నేను రామ నేను రావణునితో ఆ రామభూపాలు దేవి నిమ్మని పెక్కు తెరగులనంటి నేను రావణు దగ్గరికి వెళ్లి అన్నా రావణ నీవు ఆ రాముణ్ణి ఓడించలేవు కాబట్టి ఆ సీతమ్మను మర్యాదగా తీసుకెళ్లి రాముని కప్పగించమని చాలా సార్లు చెప్పి ఉన్నాను కానీ అనవుడు నా మాట కథడు కోపించి తన సభలోపల తన్నెనన్నిట్టు నేను ఈ మాటలంటే రావణుడు కోపించే సభలోనే నన్ను తన్ని తరిమివేశాడు తన్ని అంతటబోక తన వీటిలోన ఉన్న దంపుదునని కాడే తన్ని సభ నుండి వెళ్ళగొట్టడమే కాదు ఆ లంకా పట్టణంలో ఉంటే చంపివేస్తానని బెదిరించడం కూడా చేశాడు కాబట్టి నేను ఆ లంకలో ఉండదలుచుకోలేదు నేను సీతమ్మను రామునికి ఇవ్వమని చెప్పిన మాటకు ప్రతిఫలంగా నన్ను సభ నుండి తన్ని తరిమివేయడమే కాకుండా లంకలో ఉన్నట్టయితే చంపివేస్తానని కూడా బెదిరించాడు కాబట్టి నేను నువ్వు వెలువడి ఈ రామచంద్రుని గానంగా కాన కానచింతింప కాబట్టి నేను లంకని విడిచిపెట్టి వచ్చాను చూడండి ఎంత సరిగ్గా చెప్తున్నాడు విభీషణుడు ముందుగా నేను మీ వాడిని అన్నాడు తర్వాత నేను రావణుని తమ్ముణ్ణి కానీ నా మనసులో ఎలాంటి పాపము లేదు నేను రాముణ్ణి శరణు కోరడానికి వచ్చానన్నాడు వెంటనే మనకు ఉదయం ఎందుకు శరణు కోరాల్సిన అవసరం ఉందనే ప్రశ్న ఉదయిస్తుంది కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానంగా నేను రావణుని తోటి రాముని భార్య సీతమ్మను తిరిగి ఇచ్చి వేయమని చెప్పాను కానీ రావణుడు అందుకు అంగీకరించకుండా నన్ను సభ నుండి తన్ని తరిమివేశాడు తరిమి వేయడమే కాకుండా పట్టణంలో ఉంటే కూడా చంపేస్తానని బెదిరించాడు అందుకోసమని నేను ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చాను రాముణ్ణి శరణు కోరడానికి వచ్చాను అని చెప్పి కపటుండగాను నిష్కపట మానసుడా నాకు మోసమంటే తెలియదు నాకు మోసమంటే నచ్చదు కపటుండగాను కపటున్ని కాదు మోసం చేసేటువంటి మోసగాన్ని కాదు నిష్కపట మానసుడను మోసం చేయాలనే ఆలోచన లేనటువంటి వాడను కపులార నా ఎడ కపటంబు లేదు అయ్యా వనచరులారా వానరులారా నా ఎడలే ఎలాంటి మోసం కూడా లేదు వీడెవడో శత్రుపక్షం నుండి వచ్చాడు రా మా ప్రధాన శత్రువైన రావణునికే తమ్ముడు అన్ని ఏదో కథ చెప్తున్నాడని మీరు భావించకండి నా వైపున ఎటువంటి మోసం కూడా లేదు నా వైపున ఎటువంటి మోసం కూడా లేదు అభయుండ నగు నాకు సంప్రీతి విలయ అభయమిప్పించుడి అవనీశు చేత నా వల్ల మీకు ఎలాంటి భయము లేదు అలాంటి నాకు ఆనందం కలిగించే విధంగా మీ రాజు చేత మీ రాజైన ఆ రాముని చేత అవనీషు చేత అభయమిప్పించుడి అవనీషుడైన ఆ శ్రీరాముని చేత నాకు అభేమిప్పించండి అంటూ విభీషణుడు సుగ్రీవుణ్ణి వేడుకున్నాడు విభీషణుడు సుగ్రీవుణ్ణి వేడుకున్నాడు ఇంతవరకు ఇవాళ్ళ నేర్చుకున్నటువంటి పాఠ్యాంశాన్ని ఒక్కసారి గమనించండి విభీషణుడు లంకా పట్టణాన్ని నుండి తనకు సంబంధించినటువంటి పరివారాన్ని తీసుకుని ఆకాశ మార్గంలో వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సుగ్రీవుడు మొదలైన వాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు సుగ్రీవుడు తన వాళ్ళను చూసి అదిగో రావణుడు తనకంటే ముందు తన శత్రు సైన్యాన్ని పంపిస్తున్నాడు అనగానే వెంటనే వానర సైన్యమంతా అక్కడున్న బండరాళ్లను చెట్లను ఆయుధాలుగా పట్టుకొని మముబంపు సుగ్రీవు మముబంపు దేవ ఆ రాక్షసులను చంపివే చంపించి చంపేసి వస్తాము అని వాళ్ళంతా ఉత్సాహపడుతుంటే వెంటనే విభీషణుడు నేను మీ వాడిని రావణుని తమ్ముణ్ణే కాని నాకు ఏ పాపమూ తెలియదు నేను రాముణ్ణి శరణు కోరడానికి వచ్చాను సీతమ్మను తిరిగి ఇవ్వమని రావణునితో కోరినప్పుడు రావణుడు నన్ను తరిని తరిమేసి పట్టణంలో ఉంటే చంపివేస్తానని పంపి బెదిరించాడు అందుకే నేను ఆ పట్టణాన్ని విడిచి రాముణ్ణి శరణు కోరడానికి వచ్చాను కాబట్టి నాకు నా వల్ల మీకు ఎలాంటి నష్టము జరగదు నా విషయంలో ఎలాంటి కపటము లేదు నా మనస్సులో కపటం లేదు నేను మోసగాన్ని కాదు దయచేసి నాకు సంతోషం కలిగించే విధంగా మీ రాజైన ఆ రాముని చేత ఇప్పించండి నన్ను మీ పక్షంలో చేర్చుకోండి అనే భావన చేత ఇక్కడ విభీషణుడు సుగ్రీవుని తోటి పలికాడు ఇంతవరకు మనము విభీషణ శరణాగతి పాఠ్యాంశానికి సంబంధించిన బుద్ధారెడ్డి గారి కవి పరిచయము రంగనాథ రామాయణం కావ్య విశేషాలు అలాగే విభీషణ శరణాగతి పాఠ్యాంశంలో సుగ్రీవుడు విభీషణులకు మధ్య జరిగినటువంటి సంభాషణకు సంబంధించిన పాఠ్య భాగాన్ని విన్నాము ఆర్ మహేందర్ రెడ్డి తెలుగు సహాయాచార్యులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి సిద్దిపేట